టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్కారం సార్. నమస్కారం. యా, లీగల్ డౌట్స్ అడుగుతున్నారు వ్యూవర్స్. అందులో భాగంగా వచ్చిన కామెంట్ ఏంటంటే, తల్లి ఆస్తి కొడుకుకు చెందుతుందా లేకుంటే కూతురుకు చెందుతుందా అని అడుగుతున్నారండి. ఇక్కడ మన దగ్గర అంటే కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. తల్లి ఆస్తి కూతురికా కొడుక అని డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో, వేరే దేశాల్లో ఇలా లేదు లా. మన దేశంలో హిందూ లా, ముస్లిం లా, క్రిస్టియన్ లా ఉంది. అంటే మీరు అడిగిన ప్రశ్న, మరి మీ అడిగిన వాళ్ళు వాళ్ళు హిందువులా లేకపోతే క్రైస్తవులా లేకపోతే ముస్లింసా తెలియదు నాకు. సో మూడు డిఫరెంట్ లాస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఏంటంటే, ఇప్పుడు హిందువులో కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, హిందూ లాలో కూడా రెండు స్కూల్స్ ఉన్నాయి, మితాక్షర స్కూల్, దయాబాగా స్కూల్. ఓకే. అంటే హిందువులలో కూడా నార్త్ ఇండియా లా వేరే ఉంది, సౌత్ ఇండియా లా వేరే ఉంది. ఓకే. దాన్ని మితాక్షర స్కూల్, దయాబాగా స్కూల్ అంటారు. చూడండి ఎంత ఎంత డీటెయిల్గా ఉందో హిందూ ధర్మం కూడా. అంటే ప్రాంతానికి బట్టి ధర్మం రాశారు, అంటే న్యాయశాస్త్రాలు రాశారు. ఇప్పుడు హిందూ లాలో వస్తే అమ్మ ప్రాపర్టీ కొడుక బిడ్డక అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మదైనా నాన్నగారిదైనా కొడుకులు ఉన్న బిడ్డలు క్లాస్ వన్ హెయిర్స్ అంటారు. అంటే మొదటి కేటగిరీలో వస్తారు వాళ్ళు. క్లాస్ వన్ హెయిర్స్, హెయిర్స్ అంటే అర్హత ఉండేది. ఇప్పుడు డిస్క్రిమినేట్ చేయడానికి లేదు, కొత్త చట్టాల ప్రకారం ఈక్వల్గా ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్టేట్ లా తీసుకొచ్చారు, హిందూ ధర్మంలో కొంత మార్పు తీసుకొచ్చారు. ఏంటంటే ఆడవాళ్ళకు కూడా అర్హత ఉంటుంది అని. అంటే డేట్ ఇచ్చారు, 85 తర్వాత పెళ్ళి అయితే గిట్ట మీరు ఉంటుంది అని, అంతకుముందు అయితే ఉండదు అని. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చేశారు, నేషనల్ లెవెల్లో ఆడవాళ్ళు కూడా అర్హత పెట్టారు. సో బికాజ్ అది అమ్మగారి ప్రాపర్టీ అయినంత మాత్రాను లేకపోతే తండ్రి గారి ప్రాపర్టీ అయినంత మాత్రాను అర్హత లేదు అనేది లేదు, అన్నిట్లలో అర్హత ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, చాలామందికి కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ ప్రాపర్టీస్లో రెండు టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఏంటి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, రెండోది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ. వారసత్వంగా వచ్చేదాన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అంటారు. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే మీరు కష్టపడి సంపాదించుకున్నది. సో లా ఏమంటది అంటే, ఇక్కడ మీకు ఒకవేళ ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మీ ఇష్టంగా ఇచ్చుకోవచ్చు, మీరు అమ్ముకోవచ్చు కూడా, బికాజ్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఒకవేళ వారసత్వంగా వచ్చేది ఉంటే దాన్ని ఏమన్నారంటే, హిందూలాలో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు, లేకపోతే జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు, జయుఎఫ్. ఒకవేళ మనకు అందరూ కలిసి ఉంటే, ఎందుకంటే మనము ఇప్పుడు తాత తండ్రులు లేకపోతే అన్నదమ్ములు ఇంకా కలిసి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారో, ప్రాపర్టీస్ అన్ని కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేది ఉండేటైతే దానికి సపరేట్ లా ఉంది, హెచ్యుఎఫ్. దానికి మనకు అర్హత లేదు అమ్మటానికి, ఇచ్చే అర్హత కూడా ఉండదు, ఎందుకో అందరిది కలిపి ఉంది కనుక. సో దానికి సపరేట్ లా. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ మనం వెళ్ళకూడదు, బికాస్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇది హిందూ లా. ముస్లిం లా వేరు మళ్ళా. ముస్లిం లాలో కూడా షారియత్ లాస్ అంటారు, షారియత్ లాస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ షారియత్ నుంచి అంటే వాళ్ళ ఖురాన్ నుంచి వచ్చింది. అందులో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏమిటంటే, ముస్లింస్ లో కూడా అందులో సున్నీస్ ఉన్నారు, షియాస్ ఉన్నారు. అంటే అందులో కూడా మళ్ళా కొంత మార్పులు లాలో. సున్నీస్ అనేది ఒక సెక్ట్, షియాస్ అనేది ఒక సెక్ట్. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మన హైదరాబాద్ చూస్తే ఆషఫ్ జాయి రూలర్స్ రూల్ చేసేవాళ్ళు, నార్త్ పక్కన చూస్తే బాబర్ అక్బర్ షాజహాన్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. వీళ్ళు ముస్లింసే, వాళ్ళు ముస్లింసే. మరి వీళ్ళు వచ్చింది పర్షియా నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు, వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు, ఇరానియన్స్ వీళ్ళు అసలు యాక్చువల్ గా, మన దేశస్తులు కాదు వీళ్ళు. వీళ్ళు వచ్చింది ఇరాన్ నుంచి వచ్చారు, పర్షియా అనేది, ఇరాన్ ని పాతకాలంలో పర్షియా అనేవాళ్ళు, పర్షియన్ ఎంపైర్ అనేవాళ్ళు. వాళ్ళు వచ్చి పరిపాలించారు మన దేశంలో.
నార్త్ ఇండియాలో పరిపాలించిన వాళ్ళు సౌత్ ఇండియన్ పరిపాలించిన రాజుల మీద దండెత్తి, గోల్కొండ ఫోర్ట్ మీద దండెత్తి, మన నిజాం నవాబ్ మీద దండెత్తారు. ఎందుకు? వీళ్ళ మతం ఒకటే మతం, కానీ వాళ్ళు సున్నీసు, వీళ్ళు షియాసు. సున్నీసు రూల్స్ వేరే ఉన్నాయి, షియా రూల్స్ వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా మనకు లీగల్ అడ్వైజ్ ఎప్పుడైనా ఇవ్వాలంటే, మరి మీరు నార్త్ ఇండియాలో షియాకు సంబంధించిన కుటుంబమా, సున్నీకి సంబంధించిన కుటుంబమా, దాన్ని బట్టి మనకు అడ్వైజ్ ఇవ్వచ్చు. ముస్లింలలో కూడా ప్రాపర్టీ రైట్స్ ఒకటే కాదు. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ఒకవేళ క్రిస్టియన్ అయినారు అనుకోండి, ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అవుతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది ఇంకొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జైనులు, బుద్ధులు, సిక్కులు, వాళ్ళకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే సిక్కులకు మాత్రం హిందూ సక్సెషన్ యాక్ట్, కానీ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్సీ వాళ్ళు ఉన్నారు, టాటాస్ వాళ్ళంతా పార్సీ వాళ్ళు, పర్షియన్స్ వీళ్ళంతా, వాళ్ళకు సపరేట్ లాస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ స్పెషల్ లాస్ కూడా ఉన్నాయి వాళ్ళకు. సో ఇప్పుడు స్టేట్ ఆన్సర్ ఇవ్వలేం మనం. తల్లి తల్లి ప్రాపర్టీ కొడుకు వస్తుందా, తండ్రి బిడ్డకు వస్తుందా అంటే, వాళ్ళు అడిగే వాళ్ళు ప్రశ్న, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ చూసి గానీ ఒక సలహా ఇవ్వలేము ఒక న్యాయవాదిగా. ఓకే, సో ఇన్ని ఉంటాయి అసలు ఎలా చూడాలంటే. కామన్ గా తీసుకుందాం సార్, అప్పుడు ఒక తల్లి తండ్రి లేరు, తల్లికి కూడా వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తి అని అనుకుందాం. సో కంప్లీట్ గా తనకి రైట్ ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వాలనేది ఆ తల్లికే ఉంటుందా? ఒకవేళ ఆమె ఒక్కతే కూతురు అయ్యి తల్లిదండ్రుల నుంచి ఆమెకు ఒకవేళ ఆస్తి వస్తే, దాన్ని స్త్రీధనం అంటారు. స్త్రీధనం అంటారు ఒకతే కూతురు అయితే. ఎందుకు? బికాస్ ఆమెకు సిస్టర్స్ లేదు, బ్రదర్స్ లేరు, లేదు ఫాదర్ సైడ్ ఎవరు లేరు, మదర్ సైడ్ ఎవరు లేరు. ఆమెకు ఒకవేళ వస్తే ఆ ప్రాపర్టీ, దట్ అమౌంట్స్ టు స్త్రీధన. ఆ స్త్రీధన ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు. సో తన ఇష్టమే అది చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ గా అది ఇప్పుడు చెందే విషయాల్లో సరే, ఎందుకంటే మగవాళ్ళకి సంబంధించి అయితే వారసులు మనవాళ్ళకే వస్తుంది, తాతలు ఆస్తని ఫిక్స్డ్గా ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఇది. అలా తల్లి విషయంలో ఉంటుందా? తల్లి అయితే కూతురని, లేకపోతే తల్లి అంటే కొడుకని, ఇలా ఉంటుందా? ఆ డిస్క్రిమినేషన్ తీసేశారు. దే కెనాట్ డిస్క్రిమినేట్ నౌ. ద డాటర్స్ ఆల్సో సేమ్ ఈక్వల్ రైట్ యాజ్ ద సన్స్. పార్లమెంట్లో లా పాస్ అయింది, సుప్రీం కోర్టు కూడా రిపీటెడ్లీ చెప్పింది. ఇప్పుడు పాత లా లేదు, కొడుకులకు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది. అలా స్త్రీధనంగా వచ్చిన ఆస్తి ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారా, తల్లి ఒకవేళ చనిపోయింది అనుకోండి సార్, అసలు ఆస్తి ఏవి పంచకుండా పిల్లలకి, అప్పుడు ఆ ఆస్తి ఎవరికి వెళుతుంది? హిందూ అవుతే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఆమె భర్తకు కూడా అర్హత ఉంటుంది, కొడుకు బిడ్డకు కూడా అర్హత ఉంటుంది. ఓకే, ముగ్గురికి ఈక్వల్ గా. ఎస్, భర్త కూడా క్లాస్ 1 హెయిర్స్ లోనే వస్తాడు. ఎస్, భర్త కూడా. ఇక మరి క్రిస్టియన్స్ అయితే సెపరేట్ లా ఉంది, ముస్లింస్ అయితే సెపరేట్ లా. ఇప్పుడు అంత కాంప్లెక్స్ ఆన్సర్స్ చెప్పలేం మనం. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్. అంటే ఆ ప్రాపర్టీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీయా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీయా, ముస్లిం ప్రాపర్టీయా. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ముస్లింస్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకుంటారు, క్రిస్టియన్స్ హిందూస్ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మరి ఏం లా అప్లికబుల్ అవుద్ది? హిందూ లా అప్లికబుల్ అవుద్దా, క్రిస్టియన్ లా అప్లికబుల్ అవుద్దా? అలా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లికబుల్ అవుద్ది. సో ఇన్ని చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.